ఇందులో స్నేహితులు ఎవరమ్మా? ఒక అడవిలో ఏవేవి స్నేహితులుగా ఉన్నాయి? ఎలుక, తాబేలు, కాకి. కాకి పేరేంటమ్మా? లఘుపతనకము. కాకి పేరేంటి? లఘుపతనకం. ఎలుక పేరు హిరణ్యకం. ఎలుక పేరేంటమ్మా? హిరణ్యకం. అలాగే తాబేలు పేరు మంథరకం. తాబేలు పేరేంటి? మంథరకం. ఈ మూడు కూడా స్నేహంగా ఉంటూ ఉండేయట. ఒకసారి వీడి దగ్గరికి ఒక జింక పరిగెడుతూ వచ్చిందట. ఆ జింక సౌండ్కి భయపడిపోయి ఎవరో వస్తున్నారు, ఏదో జరుగుతుందని భయపడి తాబేలు మడుగులోకి వెళ్ళిపోయింది. ఎలుక కన్నంలోకి దూరిపోయింది. కాకి చెట్టు మీదకి వెళ్ళిపోయింది. వెళ్ళి చుట్టూ అబ్జర్వ్ చేసిందనమాట. చుట్టూ అబ్జర్వ్ చేసేటప్పటికి ఎవరూ కూడా లేరు. ఓకే, ఎటువంటి భయము లేదు అని చెప్పి కిందకి వచ్చి ఫ్రెండ్స్ ని అడిగిందనమాట. చెప్పిందనమాట, మనకి ఏం భయం లేదు, రావచ్చు అని. అప్పుడు నెమ్మదిగా తాబేలు మడుగులో నుంచి బయటికి వచ్చింది. ఎలుక కన్నంలోకి నుంచి బయటికి వచ్చింది అనమాట. వచ్చి నెమ్మదిగా తాబేలు జింక దగ్గరికి వచ్చి, ఎవరు నీవు? ఏం జరిగింది? ఎందుకంత పరిగెట్టుకుంటూ వచ్చావు అని చెప్పేసి అని అడిగిందనమాట. అప్పుడు ఏం చెప్పింది? నేను, నా పేరు చిత్రాంగుడు. ఒక వేటగాడు నన్ను తరుముకుంటూ వస్తే నేను భయపడి పారిపోయి వచ్చాను. ఎటు వెళ్ళాలో తెలియక ఇక్కడికి వచ్చాను. నన్ను కూడా మీతో కలుపుకోండి, స్నేహితుడిగా చేసుకోండి, నేను కూడా మీతోనే ఉంటాను అని చెప్పేసి అని చెప్పిందట. చెప్పేటప్పటికి సరే అని చెప్పేసి అని తాబేలు, హ్యాపీగా నువ్వు ఇక్కడే ఉండొచ్చు, ఈ పక్కన ఉన్నటువంటి పొదలో నువ్వు ఉండు, ఈ పచ్చికంతా కూడా ఆహారంగా తీసుకో, అక్కడ వాటర్ ఉన్నాయి, డ్రింక్ చేయి, తాగు అని చెప్పేసి అని క్లియర్గా చెప్పిందనమాట. అర్థమైందా? సరే అని చెప్పేసి అని ఈ రెండింటికి కూడా ఎలుక కాకి అవునవును, నువ్వు ఇక్కడే ఉండు, మాతో పాటే ఉండు అని చెప్పాయట. ఇది లాస్ట్ క్లాస్లో మనం నేర్చుకున్నటువంటి స్టోరీ అనమాట. ఇప్పుడు ఈ క్లాస్లో చూడండి ఒక్కసారి. టెక్స్ట్ బుక్ ఉంది కదా, నేనేం చెప్పాను, నేను లెసన్ రీడ్ చేసేటప్పుడు తప్పనిసరిగా మీ చేతిలో టెక్స్ట్ బుక్ అనేది ఉండాలి అని చెప్పాను కదా. టెక్స్ట్ బుక్ చూస్తూ మీరు పాఠం వింటే గనక ఎలా పలకాలి, పదాలు, స్టోరీ ఏంటి అనేది క్లియర్గా మీకు అర్థమవుతుంది అనమాట. ఓకేనమ్మా? సెకండ్ పార్ట్ చూడండి అమ్మా. ఒకనాడు పొద్దు వాలుతున్న వేళకు తాబేలు, కాకి, ఎలుక ఒక చోటికి చేరాయి. పొద్దు వాలుతున్నట్టు చీకటి పడే సమయానికి తాబేలు, కాకి, ఎలుక ఒక ప్లేస్ లో మీట్ అయ్యాయట. కానీ మేతకు వెళ్ళిన జింక ఇంకా రాలేదు. ఆహారం కోసం వెళ్ళినటువంటి జింక ఆ సమయానికి రాలేదట. ఎందుకు రాలేదో తెలియక మిత్రుడు కోసం కలత పడుతున్నాయి. అయ్యో, రోజు ఈ టయానికి వచ్చేస్తాడే, ఏమైంది, మళ్ళీ ఏ ఆపద వచ్చింది ఇంత మటుకి. చూడండి, మనకి వస్తానన్న సమయానికి మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా కానీ మన ఫ్రెండ్స్ కానీ రాకపోతే మనకి కంగారు వస్తుందా రాదా? అలాగే జింక కూడా కంగారు, జింక రాకపోయేటప్పటికి ఫ్రెండ్స్ అందరికీ కూడా కంగారు వచ్చిందనమాట. ఏం చేయాలో తెలియలేదు. త్వర త్వరగా చీకటి ముసులుతూ చీకటి పడిపోతుంది. తాబేలు గబగబా పాకి వెళ్ళలేదు. చిత్రాంగుణ్ణి ఎటుపోయి వెతకాలో ఎలుకకు తెలియడం లేదు. ఎలుకుంది ఇంతే కదా, తాబేలు స్పీడ్గా వెళ్ళలేదు. ఎలుకుంది ఇంతే కాబట్టి ఏ పక్కన వెళ్ళాలో తెలియట్లేదు. కాకి మనసులో తలక్కున ఒక ఉపాయం మెరిసింది. కాకికి ఒక ఐడియా వచ్చింది. అప్పుడు అది రెక్కలు విప్పింది, చటుక్కున లేచింది. వెంటనే ఒక ఐడియా వచ్చి రెక్కలు విప్పి పైకి లెగిసిందట. గబుక్కున పైకి చూసింది, రువ్వున ఎగిరింది, ఆకాశంలోకి ఎగిరిపోయిందట. ఎగురుతూ ఎగురుతూ కళ్ళు విప్పార్చి ఇటు అటు చూస్తూనే ఉందంటే ఫ్రెండ్ ఎక్కడన్నా కనపడతాడేమో అనే ఆశతో తన రెక్కలు విదిలించుకుంటూ అన్ని పక్కలా కూడా ఇలా కళ్ళతో ఇక్కడున్నాడా, అక్కడున్నాడా, ఇక్కడున్నాడా అని చూసుకుంటూ వెళుతుందట. ఒక చోట దాని చూపు నిలిచింది. ఎక్కడో ఒక ఒక దాని మీద కాన్సన్ట్రేషన్ ఆగిందనమాట. ఏదో జరిగింది అక్కడ, సంథింగ్. మనం వెళుతూ వెళుతూ ఉన్నప్పుడు ఏదైనా మనకి సంఘటన కనిపించినప్పుడు ఆటోమేటిక్గా మన కళ్ళు అక్కడ ఏం జరిగిందో అని ఎదురు చూస్తూ ఉంటాం కదా. అట్లా మనకు తెలిసిన వాళ్ళు కనిపించినా ఏదైనా ఉన్నా కూడా మనకి అట్లా ఆగిపోతుంది, స్ట్రక్ అవుతుంది కదా అట్లా అనమాట. హఠాత్తుగా కిందకి దిగింది, హఠాత్తుగా కిందకి దిగింది. సారీ అమ్మా. వలలో చిక్కుకున్న జింకను చూసింది. వేటగాడు వలలో చిక్కుపోయిందంట పాపం జింక. బయటకు రాలేక అల్లాడిపోతున్న నేస్తాన్ని చూసి దుఃఖించింది.
అయ్యో వల్లో చిక్కుపోయావా, ఎంత పని జరిగింది అని చెప్పేసని మొత్తం బాధపడిందనమాట. చిత్రాంగుడు దగ్గరికి వెళ్ళింది, దగ్గరి కిందకి దిగొచ్చింది. ఎంత ప్రమాదం జరిగింది చిత్రాంగా, నీలాంటి మంచివాడికి రావాల్సిన అపాయం కాదు ఇది. కానీ ముందుగా నువ్వు ఈ ఆపద నుంచి బయటపడాలి అన్నది. అయ్యో ఎంత పని జరిగింది, అసలు నీలాంటి మంచివాడికి రావాల్సినటువంటి అపాయం కాదు ఇది. అసలు నువ్వు ఎలా చిక్కావు వేటగాడి వాళ్ళకి. ఇప్పుడు ఇవన్నీ డిస్కసింగ్ అనేది ఇంపార్టెంట్ కాదు, మనం ఇక్కడి నుంచి బయటపడే మార్గాన్ని ఆలోచించాలి అని చెప్పేసి అని చెప్పింది. ఎలా సరే మనం ఇక్కడి నుంచి బయటపడాలి అని చెప్పిందట. వెంటనే జింక ఎలుక ఇక్కడికి వచ్చి ఈ వలను కొరికేస్తే నేను బయటపడతాను అన్నది. మన స్నేహితుడు ఉన్నాడు కదా ఎలుక, హిరణ్యకుడు, అతను వచ్చి నా వలలో అన్ని ఉన్నట్టు కూడా కొరికేస్తే కనుక నేను డెఫినెట్ గా ఈ వల నుంచి తప్పుకోగలుగుతాను అని చెప్పిందట. అవును, వేటగాడు రాకముందే ఎలుకను తీసుకురావాలి. అవునవును, నువ్వు చెప్పింది కరెక్టే. వేటగాడు వచ్చి నిన్ను వలతో సహా ఎత్తుకెళ్ళిపోతాడు, రాకముందే నేను నిన్ను రక్షించుకోవాలి అని చెప్పేసి అని చెప్పిందనమాట. నువ్వు బయటపడాలి, నేను ఇప్పుడో పోయి ఎలుకనేస్తాను తీసుకొస్తాను. సరే, నేను స్పీడ్గా వెళ్ళిపోయి మన ఫ్రెండ్ అయినటువంటి హిరణ్యకుడు అయినటువంటి ఎలుకను నేను తీసుకువస్తాను అని చెప్పిందట. చిత్రాంగుడు ఎక్కువసేపు ఎదురు చూసే అవసరం లేకుండానే లఘుపతనకం తిరిగి వచ్చి వల దగ్గర వాలింది. మొత్తం మీద ఎక్కువసేపు ఎదురు చూడకుండా అవసరం లేకుండానే కాకి వచ్చేసింది అనమాట. దాని వీపు మీద నుండి హిరణ్యకం గబుక్కున కిందకి ఉరికి వలతాళ్ళు కొరికింది. ఈ కాకి ఈపు మీద ఎలుకను ఎక్కించుకొని ఆకాశంలో నుంచి ఎగురుకుంటా వచ్చేసింది అనమాట. వచ్చితే రాగానే హిరణ్యకు ఈపు మీద నుంచి దూకేసి గబగబా వలతాళ్ళు. వల నెట్టు ఉంటుంది కదా, వల అంటే ఏంటో మన నెట్టు కదా తెలుసు, చేపలు పట్టేటటువంటి వల అలాంటిది ఉంటుంది కదా చూడండి, జాలి అనమాట అది. దాన్ని టకటకటక కొరికేసిందట. ఒకవైపు తాళ్ళు కొరకగానే జింక బయటికి వచ్చేసింది. కొంచెం ఒక సైడ్ అంతా కూడా కొరకైన గానీ, తాళ్ళు కొరకను గానీ జింక బయటకు వచ్చేసింది అనమాట. సంతోషంగా స్నేహితులు ముగ్గురు తిరుగు ప్రయాణం సాగించారు. అమ్మయ్య ఈ రోజుకి ఈ ప్రమాదం తప్పింది అని చెప్పేసి హ్యాపీగా ముచ్చట పెట్టుకుంటూ వెళుతున్నారంట. ఇంత పెద్ద ఆపదలో నువ్వెందుకు చిక్కుకున్నావు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా అని అన్నది ఎలుక. అయ్యో ఎంత ప్రమాదమో, నిజంగా అదృష్టం బాగుండి నువ్వు బయటపడ్డావు, కానీ అసలు ఇంత పెద్ద ప్రమాదంలో నువ్వెలా చిక్కుకున్నావు అని అడిగిందట. ఆ మాటకు జింక, ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కొక్కప్పుడు అపాయం తప్పదు మిత్రమా, మనం ఎంత జాగ్రత్తగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మన ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. నా జీవితంలో ఇంతవరకు ఎన్నో అపాయాలు వచ్చాయి, ఇదేమి కొత్త ఏం కాదు నాకు, ఇంతకు ముందు నేను ఇలాంటి ప్రమాదాలు చాలా చవి చూశాను అని చెప్పేసి అని చెప్పిందనమాట. నాకు 6 నెలల వయసు ఉన్నప్పుడు ఒక వేటగాడి ఉచ్చులో చిక్కుకున్నాను. 6 మంత్స్ టైంలోనే ఒక వేటగాడు పట్టుకున్నాడట. వాడు నన్ను ఆ దేశపు రాజకుమారునికి కానుకగా ఇచ్చాడు. ఇక నయ్యం చంపలేదు, ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు కొడుకుకి గిఫ్ట్ కింద ఇచ్చాడనమాట. ఈ జింక పిల్లలు ముద్దుగా చిన్నగా ఉంటాయి కదా, 6 మంత్స్ బేబీస్ అంటే. రాజుగారి కోటలో ఉన్న అందరూ కూడా ముద్దు చేసేవారు, చక్కగా దాన్ని ఎత్తుకుని ఆడించడము లాలించడము ఇవన్నీ కూడా చేసేవారు అనమాట. నాకు ఎంతో స్వేచ్ఛనిచ్చారు, ఫ్రీనెస్ ఇచ్చేశారు. నేను నా ఇష్టం వచ్చిన చోటకు తిరిగేదాన్ని, నేను నా ఇష్టం వచ్చిన హ్యాపీగా అంతఃపురులు అంతా కూడా చాలా ఫ్రీగా తిరిగేసేవాడు నేను. నలుగురు కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు పక్కన కూర్చుని వినేదాన్ని, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారా అని జాగ్రత్తగా ఆ రాజభవనంలో ఉండి వినేదట. నేను కూడా వాళ్ళలాగే మాట్లాడటానికి ప్రయత్నం చేసేదాన్ని. నేను కూడా వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, మనుషులు మాట్లాడుతున్నట్టుగా ఈ జింక కూడా మాట్లాడటానికి ట్రై చేస్తూ ఉండేదట. ఒకనాడు నేను రాజభవనంలో నుంచి బయటికి వచ్చి వీధిలో తిరుగుతూ ఉంటే కొంతమంది పిల్లలు నా వెంటపడి నన్ను ముందుకు తరిమారు. సరే, ఒకసారి రాజభవనం నుంచి బయటికి వచ్చి ఆడుకుంటున్నాను, ఈలోపు చిన్న చిన్న పిల్లలు నా వెనకాల పడ్డారు. నేనెంతో భయపడ్డాను, ఒక పూలతోట కంచె మీద నుంచి లోపలికి దూకాను. వీళ్ళ నుంచి తప్పించుకోవడానికి ఏం చేశారు, ఇనప కంచె చుట్టూ వేస్తారు కదా కంచె పూలతోటకి, దాంట్లో నుంచి గబుక్కున ఆ పూలతోటలోకి జంప్ అయిపోయారట. ఆ తోటలో ఆ సమయంలో అంతఃపుర స్త్రీలు విహరిస్తున్నారు. ఆ టైంలో ఎవరున్నారట, అంతఃపుర రాణివాసపు స్త్రీలను, రాజుగారి దగ్గర ఉండేటటువంటి, రాజుగారి దగ్గర ఉన్నటువంటి భవనంలో ఉండేటటువంటి వాళ్ళ పర్సన్స్, ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో వారిని అంతఃపుర స్త్రీలు అని చెప్పేసి అని అంటామన్నమాట. వాళ్ళు నన్ను పట్టుకుని రాజకుమారునికి పడకటింటికి దగ్గరగా స్తంభానికి కట్టేశారు. సరే, ఇది రాజుగారి యువరాజుగారి ముద్దు జింక కదా అని చెప్పేసి ఏం చేశారు, కనపడేటట్లుగా ఆ యువరాజు దగ్గరికి ఎదురుగా వెళ్ళేసి ఒక స్తంభాన్ని దీన్ని కట్టేశారట. ఆనాటి రాత్రి కళ్ళు మిరుమిట్లు గొలిపే మెరుపులతో
చెవులు బద్దలైటయ్యంత ఉరుకులతో కుండపోత వాన కురిసింది. స్తంభానికి అక్కడే కట్టేశారు కదా, దీనికి లోపల దాక్కోవడానికి లేదనమాట. భయంకరమైన ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం వచ్చిందట. నా మీద కూడా వాన చినుకులు పడ్డాయి. నేను కూడా వర్షంలో తడిచాను. చల్లని గాలి వీస్తూ ఉన్నది. అప్పుడు నా చిన్నప్పుడు పరుగులు తీసిన అడవి గుర్తుకు వచ్చింది. ఇది ఆ చల్లగాలి ఆ వర్షం చూడగానే నేను 6 నెలల కంటే ముందు అడవిలోనే కదా ఉన్నాను. ఆ సమయంలో అడవి గుర్తొచ్చేసిందంట. ఒక్కసారి నన్ను కన్న వాళ్ళు నా స్నేహితులు గుర్తొచ్చారు, నన్ను నా తల్లిదండ్రులు అలాగే నా ఫ్రెండ్స్ కూడా గుర్తుకు వచ్చారు అని చెప్పారు. ఇలాంటప్పుడు నేను వాళ్ళతో కలిసి ఉంటే ఎంత బాగుండునో అనుకున్నాను. అబ్బా, నేను కూడా మా పేరెంట్స్ దగ్గర మా ఫ్రెండ్స్ దగ్గర ఉండి హ్యాపీగా ఎంజాయ్ చేస్తే ఎంత బాగుంటుంది, నేను ఇక్కడ బందీ అయిపోయాను రాజుగారి దగ్గర అని చెప్పేసి అని అనుకుందనమాట. ఆ మాట నేను నేర్చిన మానవ భాషలో అన్నాను. ఆ మాట ఏం చేసింది మనసులో మాటని? వీళ్ళు మనుషుల దగ్గర కూర్చుని మనుషుల మాటలు నేర్చుకుంది కదా జింక, అదే భాషను ఉపయోగించి బయటికి చెప్పేసిందట. నన్ను పెంచుకున్న రాజకుమారుడు నా మాటలు విన్నాడు. నన్ను ఎవరైతే పెంచుకుంటున్నాడో రాజకుమారుడు, అయ్యో నేను నా ఫ్రెండ్స్ దగ్గర నా తల్లిదండ్రుల దగ్గర ఉంటే ఎంత బాగుంటుందో అని మాట అనేసి చూడండి బయటికి, ఆ మాటని విన్నాడట. ఆశ్చర్యపోయాడు. ఈ వింతను కొలువు కూటల్లో చెప్పాడు. ఇది చూసి నా జింక మాట్లాడుతుంది, నా జింక ఇలా అంది అని చెప్పేసి అని చెప్పాడట. పెద్దల సూచన ప్రకారంగా నన్ను అడవిలో విడిచిపెట్టమని తన సేవకులకు చెప్పాడు. పాపం అది వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళ ఫ్రెండ్స్ని మిస్ అయ్యింది. మనం దానికి హెల్ప్ చేయాలి, ఏమైనా సరే తిరిగి దానిని అమ్మా నాన్న దగ్గరికి పంపించేయాలి అని చెప్పేసి అని అనుకుందనమాట. ఒకవేళ విడిచిపెట్ అందరూ కూడా సరేనని యాక్సెప్ట్ చేశారనమాట. ఈ విధంగా మళ్ళీ నేను పుట్టిన అడవికి వచ్చాను, స్వేచ్ఛగా బతికాను. ఒక వేటగాడు తరుముతుండగా బెదిరి మీ దగ్గరికి వచ్చాను, తర్వాత సంగతి అంతా మీకు తెలిసిందే అని చెప్పింది అనమాట. ఆ విధంగా మళ్ళీ అక్కడ నుంచి వచ్చి మళ్ళీ అడవిలోకి వస్తే ఒక రోజు వేటగాడు నన్ను తరుముతుండే మీ దగ్గరికి వచ్చాను కదా, ఆ తర్వాత జరిగిందంతా తెలుసు కదా. ఇలా చిన్నప్పుడు నుంచి నేను చాలా ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేశాను, చాలా అపాయాలని ఎదుర్కొన్నాను అని చెప్పేసి అని జింక చెప్పింది అనమాట. ఫ్రెండ్స్ ఇద్దరికి కూడా, ఎవరెవరికి? కాకి ఎలుకకి. కాకి పేరేంటి? లఘుపతనకం. ఎలుక పేరేంటి? హిరణ్యకం. జింక పేరేంటి? చిత్రాంగుడు. తాబేలు పేరేంటి? మంథరుడు. చిత్రాంగుడు, హిరణ్యకం, లఘుపతనకం మాట్లాడుకుంటూ మెల్లగా తిరిగి వస్తూ ఉండగా మంథరకం ఎదురుపడింది. తాబేలు కూడా ఎదురొస్తుంది. అయ్యో ఫ్రెండ్స్ రాకపోయేటప్పుడు పాపం దానికి కూడా కంగారు వస్తుంది కదమ్మా. ముగ్గురు వెళ్ళారు, వెళ్ళిన చోటే ఉన్నారు, అసలు ఏం జరిగిందో ఏంటో అని కంగారు పడి పాపం అది కూడా నెమ్మదిగా వచ్చేస్తుందట. తాబేలు స్నేహితులను చూసి ఊపిరి పీల్చుకుంది. అమ్మయ్యా కనిపించారా, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా, ఏం జరిగిందో అని టెన్షన్ పడ్డాను ఇప్పుడు దాకా అని అనుకుందనమాట. కానీ ఎలుక మాత్రం తాబేలును కోప్పడింది, తిట్టిందంటే ఎలుక. ఏం కొంప మునిగిపోయిందని వచ్చావు నువ్వు, మేము వస్తూనే ఉన్నాం కదా అన్నది. ఎందుకంటే గబుక్కున పొరపాటును స్పీడ్గా పరుగు నీటి గుంట ఉంటేనే తప్పగించుకోగలుగుతుంది తప్ప పొరపాటునిది స్పీడ్గా పరిగెట్టలేదు కదా. వీళ్ళంటే గబుక్కును వెళ్ళిపోతారు ఏదైనా చిన్న అపాయం జరిగితే, అందుకని తిట్టేసింది అనమాట. వీళ్ళ సంభాషణ ఇట్లా సాగుతుండగానే వేటవాడు అటువైపుకు రావడం కాకి చూసింది. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటాం వేటగాడు వస్తున్నాడు అనమాట. జింకను పట్టుకున్న వేటగాడు ఉన్నాడు కదా, అది వేటగాడు వస్తున్నాడు, వడివడిగా నడవండి అని స్నేహితులను కాకి తొందర పెట్టింది. అయ్యో వేటగాడు వస్తున్నాడు, పార్కోండి ఇక్కడి నుంచి, తొందరగా నడవండి అని చెప్పని అరిచింది అనమాట. ఇంతలో వేటగాడు రానే వచ్చాడు. ఎలుక కలుగులోకి తీరింది, జింక దాక్కుంది, తాబేలు మాత్రం భయంతో నిలిచిపోయింది. దానికి పాప వాటర్ లేవు కదా, వాటర్ ఉంటే స్పీడ్గా దాంట్లోకి వెళ్ళిపోయేది. అక్కడ వాటర్ లేకపోయేటప్పటికి ఏం చేయాలో తెలియక అలాగే ఉండిపోయింది, స్పీడ్గాను నడవలేదు కదా. వేటగాడు దగ్గరికి వచ్చాడు, దాన్ని పట్టుకుని వింటికి కట్టుకున్నాడు. తన వింటి ఉంటుంది కదా, వింటి బాణం పెట్టేటటువంటి దానికి కట్టేసుకున్నాడు అనమాట. ఈ ఉన్నట్టుండి ఇంకో ఉపద్రవం వచ్చినందుకు స్నేహితులంతా నివ్వెరపారు. అయ్యో దేవుడా, జింక బయటకు వచ్చింది కదా అని అనుకునే లోపే మళ్ళీ తాబేలు వేటగాడు వలలో చిక్కింది, ఎంత కష్టం వచ్చింది, ఆపద మీద ఆపద వస్తుంది అని చెప్పేసి అని అనుకున్నారనమాట. నెక్స్ట్ ఉపద్రవము అంటే పెద్ద ఆపద అని అర్థం అనమాట. మిగిలిన ముగ్గురు స్నేహితులు వెంటనే చురుగ్గా ఆలోచించారు, వెంటనే ఒక థాట్ థింక్ చేశారనమాట. చేసి ఎలుక ఒక ఉపాయం చెప్పింది. ఎలుక ఏం చేసింది? ఒక ఐడియా ఇచ్చిందనమాట. ఆ ఉపాయం ప్రకారం కొంత దూరంలో వేటగాడు వెళ్లే దారిలో ఒక చెరువు దగ్గర జింక చచ్చిన దాని వలె పడి ఉంటే కాకి జింక మీద వాలి దాని కళ్ళు పొడుచుకుని తింటున్నట్టు నటిస్తూ ఉన్నది. వీళ్ళు ఏం చేశారు, ఐడియా వచ్చి వేటగాడు వెళ్లే దారిలో ఒక చిన్న చెరువు ఉంటుంది అనమాట, చెరువు దగ్గరికి వెళ్ళి కావాలని ఏం చేసింది జింక, చచ్చిపోయినట్టు పడి యాక్షన్ చేస్తూ ఉందనమాట. చేస్తూ ఉంటే
కాకి దాన్ని పొడుచుకు తింటుంది. ఆ పొడుచుకుని తన కళ్ళు అవి పొడుస్తూ ఉంటే నిజంగా చచ్చిపోయింది అనుకుంటారు కదా, అట్లా చేస్తారనమాట. వేటగాడు అది చూసి ఎదురుగా జింక దొరికినందుకు అయ్యో భలే హైలైట్ అయ్యింది, నేను తప్పించుకుని నా దగ్గర నుంచి పారిపోయిన జింక మళ్ళీ నాకు కనిపించింది, అబ్బా ఎంత ఈరోజు నాకు పండుగే పండుగ, తాబేలు దొరికింది జింక దొరికింది అని హ్యాపీగా సంపడానికి మురిసిపోయాడు అనమాట. జింకను భుజానికి ఎత్తుకుందామని తాబేలుని కింద పెట్టి జింక వైపు నడిచాడు. జింకను తీసుకుందాము, జింకను కూడా తీసుకెళ్దాం ఇవాళ అని చెప్పేసి అని తాబేలుని ఏం చేశాడు, ఈ భుజం మీద నుంచి వెంటికి కట్టుకున్నాడు కదా, దాన్ని దింపి కిందకి పెట్టి మళ్ళీ ఏం చేశాడు, జింక దగ్గరికి వెళ్ళిపోయాడట. అది చూసి ఎలుక తాళ్లను కొరికింది, తాబేలు మడుగులోకి జారింది. ఇక నీటిలో తాబేలు పట్టుకోవడం ఇంపాసిబుల్ అనమాట. గబగబా ఎలుక వచ్చేసి ఆ తాళ్లను కొరికేటప్పటికి తాబేలు వెంటనే నీటిలోకి వెళ్ళిపోయింది అనమాట. ఎలుక కలుగులోకి తీరింది, కాకి కావు కావు అంటూ ఎగిరింది, కాకి ఆ సౌండ్ చేసుకుంటూ ఎగిరింది అనమాట. జింక చెంగున ఉరికింది, ఎప్పుడైతే ఆ సౌండ్ వచ్చిందో జింక అక్కడి నుంచి పారిపోయింది అనమాట. అప్పుడు వేటగాడికి ఏది కూడా దొరకలేదు. ఈ విధంగా ఫ్రెండ్స్ అందరూ కూడా ఒకరికొకరు సహాయం చేసుకుని ఆపద నుంచి బయటపడ్డారనమాట. ఇది స్నేహబంధం అంటే. అర్థమవుతుందా? చూడండి, ఆపదలో మనకి సహాయం చేసేటటువంటి వాడే నిజమైన స్నేహితుడు. క్లియర్ చిల్డ్రన్? అర్థమైందా మీకు లెసన్? అర్థమైందా అమ్మా? ఓకే, రేపు మీరు రాయాల్సినవి ఏంటంటే ఆన్సర్స్ చూడండి. ఎలుక తాబేలు సరే, ఈ కథ వల్ల మీరు గ్రహించిన మంచి విషయాలు ఏవి? ఈ కథ వల్ల మీరు గ్రహించిన మంచి విషయాలు ఏవి? ఈ ఆన్సరు. ఈ కథకు ఇంకో పేరేం పెట్టవచ్చు, ఎందుకు? ఈ రెండు ఆన్సర్లకి జవాబు రాసినకు పంపించండి. ఈ కథ వల్ల మీరు గ్రహించిన విషయాలు ఏవి? అలాగే ఈ కథకు ఇంకో పేరు పెట్టవచ్చు, ఇంకో ఏ పేరు పెట్టవచ్చు, ఎందుకు అనేది మీరు రాసి పంపించండి. ఓకేనా? ఓకేనమ్మా? క్లియర్ ద హోంవర్క్? ఇంకా చాలా మంది హోంవర్క్స్ నాకు రావట్లేదు, చాలా మంది హోంవర్క్ పంపించట్లేదమ్మా చెప్తున్నాను. సార్ సీరియస్ అయ్యారా, మీకు ఈ సంవత్సరం చదువు ఉండదు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 6th లోనే ఉంటారు, గుర్తుపెట్టుకోండి. కంపల్సరీగా చెప్పినటువంటి హోంవర్క్ని, ఏ రోజు చెప్పినటువంటి హోంవర్క్ని ఆ రోజే చేయాలి, ఆ రోజే పంపించాలి. ఓకేనా అమ్మా? నెక్స్ట్ సీ యూ ఆన్ ద నెక్స్ట్ క్లాస్.